అణ్వస్త్రాలు అనేది నిప్పు కంటే ప్రమాదకరమైనవి, దాంతో చలగాటం ఆడకూడదు. అమెరికా దగ్గర బోల్డ్ అణ్వస్త్రాలు ఉన్నాయి, అమెరికా కంటే ఒక పెచ్చు రష్యా దగ్గర ఎక్కువ ఉన్నాయి. అయితే రష్యా దగ్గర ఉన్నటువంటి ఆయుధాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. అంతకుముందు రష్యా అనుబంధ దేశాల్లో అంటే యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆయా రాష్ట్రాలు దేశాలకు విడిపోయినటువంటి సందర్భంలో అక్కడ ఉన్న అణ్వస్త్రాలను కూడా తీసుకొచ్చుకుని రష్యా దగ్గర పెట్టుకుంది. అమెరికా యుఎస్ఏగా ఉంది కాబట్టి అక్కడ వివిధ ప్రాంతాల్లో అణ్వస్త్రాలు ఉన్నాయి. ఈ అణ్వస్త్రాలని ఇప్పుడు నాటో దేశాల్లో పెట్టాలని రెడీ అయ్యింది అమెరికా. అంటే చిన్న చిత్తక దేశాలు, పోలాండ్ ఇప్పుడు తాజాగా తన దేశంలో అణుబాంబులు పెట్టడానికి అనుమతించింది అమెరికాకి. అంటే కొన్ని అణుబాంబులు తెచ్చిన ఆ దేశంలో పెట్టుకో అని చెప్తుంది. ఇక్కడ రెండు కోణాలు, ఒకటి పోలాండ్ అది సెక్యూరిటీ అనుకుంటుంది కానీ అది పెద్ద థ్రెట్. ఇప్పుడు రేపొద్దున యుద్ధం సీరియస్ అయ్యి నాటో దేశాలు కనుక రష్యా మీదకి దాడి చేస్తే రష్యా ఏం చేయాలా, ఏమక్కర్లా, ఓ డ్రోన్ తీసుకొచ్చి అణుబాంబు దగ్గర పేల్చేస్తే అణుబాంబు మొత్తం పేలుద్ది, పోలాండ్ బూడిదైపోతుంది. అణుబాంబు అనేటువంటిది ముడ్డి కింద నిప్పు లాంటిది, దానిపైన మనం ఏ టవలో వేసి కప్పుకుంటే కాలిపోతాం. అదే ఒక పెద్ద లావాటి చెక్క లాంటిది దానిపైన ఏ సిమెంట్ ఫ్లోరో పెట్టుకుని కూర్చుంటే వెచ్చగా ఉంటుంది. అది చలికాలంలో అయితే, ఎండాకాలంలో అయితే దోల తీరిపోద్ది ఏదైనా సరే. అట్లాగే ఇక్కడ ఇది బూడిది చేసేస్తే అణుబాంబు అన్నటువంటిది. ప్రాక్టికల్గా అమెరికా మరి అట్లాంటి తప్పు చేస్తుందా చూడాలా.